Gautam, a great thank you to you. ఇండస్ట్రీ తరపు నుంచి, అభిమానుల తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది గౌతమ్ ఈ కథను అద్భుతంగా రాశాడని. నీ డైరెక్షన్ అన్ని పక్కన పెడితే బేసికల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఈజీ, బట్ రాయటం అనేది, దీన్ని ఆలోచించడం అనేది, దీన్ని కథగా తీయటం అనేది, కథగా రాసుకోవటం అనేది గొప్ప విషయం. ఫర్ దట్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ టు ద కోరెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దానికన్నా ఇంకొక మెట్టు వెళ్తే కథలు మనం చాలా రాసుకుంటాం. వంశీ గారు లాంటి ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్తాం బేసికల్గా, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చేయడానికి రెడీగా ఉంటారు. బట్ వీటన్నిటికీ గంట కట్టడానికి ఒక హీరో కావాలి. సో ఫస్ట్ థ్యాంక్స్, నీ మీద కన్నా అగ్రపీఠం నానికిస్తానండి. షూర్ సార్, థ్యాంక్ యూ. నాకు చిన్న కథ ఉంది, ఈ జెర్సీ వెనక కథ ఏంటంటే, ఒకరోజు నానితో ఇక్కడ అంటే చిన్నది ఒకటి ఉంది, ఒక రోజు ఉంటే రాజాగారితో కలిసి కూర్చుందాం అన్నారు. ఎవరంటే ఇళయరాజా గారు అన్నమాట. ఆయన పాటలు పెట్టుకుని ఆఫీస్లో కూర్చుని నేను జనరల్గా మాట్లాడుకుంటా ఉంటే, దెన్ హీ స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ జెర్సీ. కథగా ఏం చెప్పలేదు, టూకీగా చెప్పి. బట్ సినిమా లాస్ట్ రోజు, సినిమా అయిపోయిన తర్వాత బాధ వచ్చేసింది కృష్ణ గారు, మళ్ళీ నేను ఈ పాత్రలో ఉండనని అర్జున్. బట్ దిస్ ఈస్ ద వన్ ఫిల్మ్, ఇక నుంచి నేను అసలు సినిమాలు ఎలా చూజ్ చేసుకోవాలి, కొన్ని సినిమాలు ఎలా చేయాలి, కొన్ని సినిమాలను ఒకవైపు అవి చేస్తున్నాయని చెప్పాడమ్మా. రైట్. సో యూ లైక్ ఇట్. ఆహా, ఎంత ప్యాషనేట్గా చెప్తున్నారు, హీరోగా హీరో కూర్చొని మాట్లాడితే చాలా బాగుంటుంది. అయిపోయింది. ఎంత గొప్ప చెప్పాడంటే అతిశయోక్తి లాగా చెప్పాడు. ఓకే, అనుకోలేదు కానీ, బట్ వీ ఫెల్ట్ హ్యాపీ. అంత రేంజ్లో చెప్పా, ఇంత థిక్గా చెప్తున్నాడు కదా అని. ట్రైలర్ వచ్చింది, అది రెండో పాట. నాకు ట్రైలర్ వచ్చిన తర్వాత దెన్ ఐ సా ద ట్రైలర్, అమేజ్డ్. ఏమంటే నానికి మళ్ళీ మెసేజ్ పెట్టకుండా, ఇప్పుడు బాంబేలో ఎక్కడ ఉన్నాను, ఏమంటే ఒక పెద్ద వాయిస్ నోట్స్ పెట్టాను అన్నమాట. చాలా ఎక్సైట్ అయ్యి, నువ్వు చెప్పింది ఏదో అర్థమైంది, ఇదేదో ఉంటుంది అని. అది రెండో భాగం, బాగుంది ఎక్కడో ఉందని. బట్ మూడో భాగం సినిమా చూసిన రోజు, సినిమా చూసిన రోజు సెవరల్ మూమెంట్స్ విచ్ విల్ గో అయిపోయంగానే అందరూ ప్రసాద్ చూసినప్పుడు అందరూ లేచి క్లాప్స్, ఇట్స్ స్టాండింగ్ ఓవేషన్. అలవాటు సినిమాలకి అవును, బట్ స్టాండింగ్ ఓవేషన్, స్టాండింగ్ ఓవేషన్ అన్నది క్లాప్స్. అండ్ మోర్ దాన్ దట్, అక్కడ వచ్చినప్పుడు నాతో పాటు వచ్చిన నేను మై ఫ్రెండ్స్ వెళ్ళాం, సుమంత్ అని స్మిత గారు, కొంత ఫ్రెండ్స్ వెళ్ళాం. వెళ్తే రేపు పిల్లల్ని తీసుకురావాలి, రేపు వాళ్ళందరిని తీసుకురావాలి అని బయటకు వెళుతా చెప్పిన ఎమోషన్ అది బేసికల్గా. అది మూడో పార్ట్. దానికి ఉపసంహారం ఏంటంటే, నేను సినిమా ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇంకోసారి చూసి, సెకండ్ టైం ఐ సేవ్డ్ రియల్లీ అలాట్ ఫర్ దిస్ ఎంటైర్ థింగ్. దాన్ని నాని ఈ కథని ఇలా చేద్దామని ప్రోత్సహించి బేసికల్గా, ఒక బడ్జెట్ ఎలా ఇద్ది ఏమేం కాకుండా బేసికల్గా నేను తర్వాత ఒక కొత్త వరవడిని సృష్టించి, నేను డబ్బులు తర్వాత తీసుకుంటాను, ముందు కథ ముఖ్యం, సినిమా ఈ కథ రావటం ముఖ్యం అని నాకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక ఎంత ఆనందాన్ని ఇచ్చినందుకు, ఒక వెరీ నైస్ హార్ట్ వార్మింగ్, ఇన్స్పైరింగ్. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఎంఎస్కే ప్రసాద్ గారు నా గుంటూరులో బాగా తెలుసు అన్నమాట బేసికల్గా. ఆయన బ్యాచ్లో మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్ చాలా ఉన్నారు, చాలామంది క్రికెట్ ఆడారు, గుంటూరు పోలీస్ పరేడ్లో క్రికెట్ ఆడేవాళ్ళు. చాలామంది సూపర్బ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళల్లో చాలామంది ఇలా జాబుల్లో పడి వెళ్ళిపోయి ఎప్పుడు కానోళ్ళు చాలామంది తెలుసు. మా బావగారు ఉన్నారు, మన దీబో శ్రీనివాస్ గారు, ఆయనప్పుడు ఆయన సూపర్ ఫాస్ట్ బౌలర్, నేను రంజీల్లో కడదాం అనుకున్నంత ఆయన ఒక పాత్రలన్నీ మారిపోయాను. బట్ ఇలాంటి ఒక కథ తీసినందుకు ఇట్స్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. నీకు ఇప్పుడు జెర్సీ నీ రోజులైంది, సింక్ అయిందా, ఇంకా ప్రశంసలు వెళ్ళిపోతా ఉన్నాయి? అంటే ఇప్పుడు మనకు జనరల్గా మన సినిమాలు, మన హిట్ సినిమా అయినా ఏదైనా సరే, వీకెండ్ ఉంటుంది ఆ తాకిడంతా, మండే నుంచి ఇంకా మనం వేరే పనుల్లో పడిపోతాం, ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఆ సినిమాకి సంబంధించిన రెస్పాన్స్. ఇది అలా లేదు, ఇది ఆ వీకెండే అసలు ఒక రేంజ్లో ఓపెన్ అయింది. అసలు ఇది ఏంటిది, ఇదంతా నిజమేనా అన్న రేంజ్లో ఓపెన్ అయింది. అంటే మీ వీఆర్ ఆల్వేస్ వెరీ కాన్ఫిడెంట్, కానీ ఇంత ఓపెన్ హార్ట్తో, ఇంత అంటే నువ్వు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నావు, కాన్ఫిడెంట్ టు గ్రేటర్ కాన్ఫిడెంట్, ఐ వుడ్ సే ఓవర్ ఇస్ ద గ్రేటర్ కాన్ఫిడెన్స్, అండ్ దట్స్ వాట్ ద ఫిల్మ్ ఇస్. యా, బట్ ఏమంటారు, ప్రేక్షకులకి ఎంత ఓపెన్గా ఈ సినిమా మీద ప్రేమ చూపిస్తారని నేను అనుకున్నాను, అది నిజమే జరిగింది. వాట్ ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ ఇస్ ఈవెన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ యూనో యాక్టర్స్ అని మన కొలీగ్ ఇంత ముందు, అంటే వాళ్ళు పెట్టిన, ఈవెన్ వాళ్ళు పెట్టిన ట్వీట్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సినిమా చాలా బాగుంది, నచ్చిందని చెప్పలేదు. నిజంగా మనసు విప్పి చెప్పారు, అంటే లైక్ దే
వాట్ ఎవర్ దే ఫీల్ ఇప్పుడు నాకు నిజంగా ఫోన్ కాల్ చేసి మాట్లాడితే ఇంట్రోడ్యూస్ ఎగ్జాక్ట్లీ మా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాను, నీకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆల్ సీ. అంటే ఒక ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని అప్రిషియేట్ చేసి అక్కడ ఆపేయడం వేరు, వచ్చి రిప్రజెంటింగ్ ద ఆడియన్స్. యాక్చువల్లీ ఈరోజు కూడా మన మల్టీప్లెక్స్ లో టికెట్స్ దొరకపోతే నేను వెంకట్ గారు ఫోన్ చేసి మాలకు కొంచెం టికెట్స్ ఇవ్వండి అని అడగాల్సి వస్తుంది. అండ్ రేపు మేడే అయ్యేసరికి ఇంకా ఈరోజు నైట్ తాకిడి ఎక్కువ ఉంది బేసికల్. సో ఇది ఈ కథ అంతా రాసుకున్నారు మీరు, రాసుకున్న తర్వాత అప్రిషియేషన్ ఇవన్నీ పక్కన పెడితే మీరు రాసుకున్నప్పుడు ఒక సినిమా చూశారు, అది ఆ సినిమాని తీశారు. అంటే నాకు ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు రాసుకున్న దానికన్నా బాగా వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. దట్స్ వేర్ ఐ యామ్ కమింగ్. సో కొన్ని కొన్ని సీన్స్ ఆ మిక్సింగ్ థియేటర్లో చూస్తున్నప్పుడు, అంటే నేను రాసిందే, నేనే చాలా డ్రాఫ్ట్లు రాశాను షూటింగ్ అప్పుడున్న, డబ్బింగ్ అప్పుడున్న, ఎడిటింగ్ అప్పుడున్న, స్టిల్ మళ్ళీ మ్యూజిక్ పడ్డాక చూస్తే ఐ స్టిల్ గెట్ ద సేమ్ ఫీల్. ఇదంతా మనం చేసిన సినిమా అన్న చాలాసార్లు డౌట్ వచ్చింది. దిస్ వన్ థింగ్, సినిమా అయిన తర్వాత అని ఇప్పుడు అన్నాడు కానీ while shooting also he told me once, because I remember so clearly, he said, sir, inta mundu chesina cinema ki than work chesina film ki direct chesindi kada inta mundu athanu writer ga pan chesina cinema ki inko cinema lu kuda whatever he has seen till today, he said mana script ki limitations undu, raaskunnadappudu mana aalochana ki limitations undu kabatti mana best possible vera raaskunnam. What happens on set always falls short of expectation. This time, first time I'm feeling that this is going above whatever I've written and cheppadu during shoot only. That's true sir, endukante ippudu andaru railway station scene chala baagundi baagundi annaru ga, script lo just one para untadu ante. Exactly. Arjun is coming out of the stadium, he gets on his bike, railway station ga avutaru, he gets inside, shouts his happiness out ani oka 4-5 lines raasanu ante. And adi shoot chesinappudu it's totally different experience altogether. We know this is going to be something after a shoot. That is one scene right, which will stand the test of the times. Right. For example, నేను నా సినిమాలో వేదం సినిమాలో బన్నీ ఏడుస్తాడు ముసరాయి నా సినిమా గుర్తుంటారు. ఈ సినిమా ఎగ్జాంపుల్ సాగర్ సంగమంలో సుగలాగా చూస్తా ఉంటే ముద్దు పెట్టి చాలా మంది కంపేర్ చేశారు. సో ఇప్పుడు ఈ ఇందులో ఆయన ఏడుస్తున్నప్పుడు బేసికల్ గా థియేటర్లో ఇందాక నాని కూడా మాట్లాడుతున్నాను, థియేటర్లో జనరల్గా అయితే అది క్లాపింగ్ మూమెంట్, హీరో వెళ్ళి అక్కడ బైక్ వేసి ఆపి ఆ ట్రైన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మిస్ అవుట్ ఆన్ ఇట్, ఈ అరుపు మనం అరిసేస్తే ఆడరుపు మిస్ అవుతామని అనలేదు. పిన్ డ్రాప్ సైలెంట్ గా చూసి ఎవ్రీబడి. ఈ సినిమా నేను రెండోసారి చూస్తున్నప్పుడు ఐ సేవ్డ్ ఇట్ ఎ డిఫరెంట్ వే, ఎందుకంటే నాకు అర్జున్ అనే అతను ఆల్రెడీ పరిచయం అయ్యాడు, పరిచయం అయ్యాడు కాబట్టి నేను అతను చూసిన విధానం, ఎంజాయ్ చేసిన విధానం చాలా ద్విగ్నీకృతమైంది. ఇంకోటి ఏమైందంటే ప్రతి దగ్గర నాని ద వే యూ పోర్ట్రేట్ ద క్యారెక్టర్, ఎంత స్ట్రాంగ్గా బ్యాటింగ్ చేసావు, అంత స్ట్రాంగ్గా పోర్ట్రేట్ చేసావు బేసికల్. ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ యాక్టింగ్, ఇది ఇది అతిశయోక్తి కాదు యాక్చువల్గా. నిజంగా నువ్వు ఫస్ట్లో కరెంటు బిల్ కట్టడానికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు లేక జెర్సీ బాధపడుతున్నప్పుడు దర్ టూ మెనీ ఎమోషన్స్ బేసికలీ. రెండోసారి సినిమా చూస్తున్నప్పుడు ఓహో తనకు ఒక ప్రాబ్లం ఉంది, నో ఇస్ స్పాయిలర్ అయింది అందుకని నేను చెప్పాను. సో ఉంది కాబట్టి రెండోసారి ఇదంతా ఈవెన్ ది రిమెంబర్ గౌతమ్ సై చాలాసార్లు కొన్ని సీన్లు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు సార్ ఇప్పుడు ఏం తెలియకూడదు, అవును మళ్ళీ చూస్తే ఆహా అనిపించాలి, కానీ ఇప్పుడు మనం ఏ హింట్ ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ దట్ వాస్ ది ఛాలెంజ్. నాకు బిడ్డను అడుగుతున్నప్పుడు నాన్న నువ్వు హీరో నాకు మనం ఆడుతా ఉంటే హీరో లాగా ఉంటా ఉంటా దర్ ఇస్ ఎ లుక్. యాక్చువల్లీ రెండోసారి ఫస్ట్ ఏంటి ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఓ సూపర్బ్, రెండోసారి చూసినప్పుడు పచ్చి వెలక్కాయ అన్నమాట అనిపించింది. వాట్ ఈస్ గోయింగ్, వాడి మనసులో ఏం జరుగుతుంది, వాడి ఆలోచనలు ఏం జరుగుతుంది అనేది నాకు అది యాక్చువల్లీ ఆయనకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పడానికి కొంచెం హెజిటేషన్ వచ్చింది. అంటే ఎవరికైనా వెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పాలి, కానీ ఇది రెండోసారి చూసినప్పుడు ఇంకోలాగా అనిపించాలని చెప్తే కొడతారేమో అనుకుంటున్నా. ఇంకా బాగా గుర్తున్నది క్రికెట్ గ్రౌండ్లో నేను అలసిపోయిన తర్వాత సత్యరాజ్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటిది కొంచెం తేడాగా ఉంది సార్ హాస్పిటల్కి వెళ్దామని అని, హాస్పిటల్ అనగానే ఆడియన్స్ వీడికి ఏదో ప్రాబ్లం అని అనుకోకూడదు, అది చాలా క్యాజువల్గా ఉంది ఫస్ట్. నో దట్ వాట్ హీ వాస్ లైక్ ఇది చెప్పి సైడ్ ఐ నో ఐ మైట్ బి సౌండింగ్ వెరీ అన్ఫేర్ బట్ దీన్ని అలా అనిపించకూడదు అని అడిగాడు. ఏంటి ఎలా చూస్తున్నావు అంటే నాకు తెలియదు సార్ అన్నాడు. సో బేసిక్లీ ఏదో వెళ్ళి ఒక టేక్ చేసాం, చేసిన వెంటనే నేను ఫస్ట్ గౌతమ్నే చూశాను.
అలవాట్లో పడిపోయి సెడ్ నేనేం అడిగానో తెలీదు, మీరేం చేశారో తెలియదు, కానీ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. ఫ్యూ థింగ్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది సార్, అది ఎక్కడో మైండ్లో ఎక్కడో ఉంటుంది అన్లెస్ యూ సీ దట్ యూ డోంట్ రికగ్నైజ్ దట్. అలాంటి సిచ్యువేషన్ చాలా ఉండేవి. అండ్ ఐ డోంట్ ఎనాక్ట్ అండ్ షో యాక్టర్స్, ఐ టాక్ టు దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బికాస్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ స్టఫ్. ఐ వాంట్ దట్ టు కమ్ ఫ్రమ్ ద యాక్టర్స్ ఇట్ సెల్ఫ్. మీరు ఒక సీన్లో డబ్బులు రావట్లేదని తెలిసిన తర్వాత సత్యరాజ్ గారు పక్క నుంచొని నడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ సీన్ అంతా కూడా ఏంటంటే సింగిల్ షాట్ ఉంచాము, ఎవ్రీ వన్ విల్ వాచ్ అర్జున్ వాట్ విల్ బీ హిజ్ రియాక్షన్. సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు బీ సాడ్, అంటే బాధగా ఆడియన్స్ ఇప్పుడు అరే వీడు బాధపడుతున్నాడు అన్నది తెలియకూడదు, న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ ఉండాలన్నట్టు చెప్పినట్టు. వాట్ ఈస్ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్? నథింగ్. సో ఈ మెయింటైన్ ఇట్ సూపర్బ్లీ అండ్ అందరూ చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఏమంటారు ఏమంటారు. సడన్గా బర్స్ట్ అవుట్ అండి పాపం. బట్ ఇది ఎంతగా ఇంబైబ్ అయిందంటే సినిమాలో చూస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నప్పుడును నాని చేయటం ఓకే చాలా న్యాచురల్గా ఉంది, నాని నిజం జీవించడం అన్నీ కూడా చేస్తారు కాబట్టి ఆ కథ నాని దగ్గరకు తీసుకొచ్చావు, లేకపోతే నేను రావు కదా అవన్నీ. కానీ మిగతా వాళ్ళు దవ్వే దెర్ ఇస్ ఏ ఎవ్రీబడి అంత కూడా ఆ కిడ్ బేసికల్ సూపర్ స్టార్ సినిమాకి సూపర్ స్టార్ బేసికల్ తన మాట్లాడిన విధానం దెన్ శ్రద్ధ తను అండ్ వీళ్ళిద్దరి మధ్య అసలు ఎంత న్యాచురల్గా ఉందో అండ్ షీ వర్కింగ్ ఇన్ ఫ్యాక్ట్ వెళ్ళేటప్పుడు మొన్న నైట్ మన ఈవెంట్కి వచ్చాడు. అవునవును. వెళ్ళే ముందు కరెక్ట్ మేము అంతా ఈవెంట్ ఫినిష్ చేస్తాం, ఈవెంట్లో మంచిగా జోకులు వేసుకున్నాం. సడన్గా మా మేనేజర్ ఫోన్ చేసి సార్ పక్కన ఎవరైనా ఉంటే ఆ ఫోన్ నుంచి ఒకసారి రోనిత్కి ఫోన్ చేయాలి సార్, ఏమి ఏడుస్తున్నాడు హోటల్ రూమ్లో, మళ్ళీ ఢిల్లీ వెళ్ళినది మీరు నాని బయాసే కప్ కామ్ గురు, మీరు గౌతమ్ బయాసే కప్ కామ్ ఏడుస్తున్నాడు వాళ్ళ మదర్ వాళ్ళు వాళ్ళందరూ కంగారు పడి నేను మళ్ళీ రాను అది ఆడు కూడా అలా ఒక అటాచ్మెంట్ అయిపోయింది. మీరు ఒక గొప్ప స్క్రిప్ట్ ఒకసారి వస్తే ఎవ్రీథింగ్ కలిసి వస్తాయి అంత. అవును సార్ ఐ అగ్రీ. అది చాలా ఎఫర్ట్లెస్. ఇప్పుడు ఇప్పుడు జెర్సీ జ్యూస్ ఆహా ఎలా చేస్తామంటే నేను డెఫినెట్గా చెప్తున్నాను, నాని జనరల్గా చేస్తున్నారు, దానికోసం మళ్ళీ వేరే సినిమా ఎలా అప్రోచ్ చేయాలి దీన్ని ఏ సినిమాకి 100% పెడతాను. అవును కొన్నాళ్ళకి కుదిరితే యూ నో ఆల్రెడీ నేను చేసేటప్పుడే చెప్పేవాడిని జెర్సీ విషయం. మనకి ఇప్పుడు కొన్ని సినిమాలకి మనం ఇది అనుకున్నాం అది దొరకలేదు ఇదే దొరికింది అనే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. అవును. జెర్సీ విషయంలో మేము అనుకున్నానంటే ఆల్వేస్ వాజ్ బెటర్ ఆన్ లొకేషన్. ఇప్పుడు ఏదైనా సరే మనం ఒకరోజు షూటింగ్ ఒక పర్టికులర్ విషయంలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం టు యూనో బెటర్మెంట్ కోసం వచ్చింది. ఎప్పుడు కూడా మమ్మల్ని మాకు ఏ డిసప్పాయింట్మెంట్ లేదంటే అది ఇంకొంచెం బాగొచ్చి ఉండాలి ఆ ఫీలింగ్స్ మామూలుగా మనం ప్రతి సినిమాలో అలవాటుగా ఎక్కడో చేట ఉంటుంది, అది లేదు ఫస్ట్ నుంచి అంతే కదా. చాలా కలిసి వచ్చింది సార్, అంటే అది ఏ డీటెయిల్ అంటే ఇప్పుడు అర్జున్ వాళ్ళ కొడుకుని స్లాప్ చేస్తాడు కదా, స్లాప్ చేసినప్పుడు వి వాంట్ ద గై టు బ్రిలియంట్ ఎక్స్ప్రెషన్ కదా సార్, యు నో హౌ దట్ కేమ్ అవుట్, యు నో హౌ దట్ కేమ్ అవుట్ సార్, హిలేరియస్. సో దట్ గై హాస్ సిట్ ఆన్ ద బై, వాడు ఎదుగున్న సన్ ఉందన్నమాట, అర్జున్ చూడమంటే కెమెరా పెట్టాము, చూడమంటే అది కళ్ళు మూసేస్తున్నాడు. సో వి టోల్డ్ హిమ్ వాట్ ఎవర్ హ్యాపెన్ నువ్వు సన్ ఒక 10 seconds చూసి జస్ట్ స్టే బ్లాంక్ అండ్ లుక్ అట్ ద కెమెరా అని చెప్పనమాట. ఆ సన్ దానికి వాడి బాడీలో చిన్న షివర్ లాగా వస్తుంది, వాడు కొట్టిన దాని వల్ల వాడు ఫీల్ అయ్యి వాడి ఎమోషన్ ఎంత చూపించాడు అనేది పక్కన పెట్టేస్తే మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఆ సన్ దాని ఆ ఎఫెక్ట్ వల్ల వచ్చిన ఫ్రౌన్ స్క్రీన్ మీద బ్యూటిఫుల్ ప్లాన్ చేసి చచ్చిన రావు. సో నీ ఏజ్ ఎంత డిఫరెన్స్ అర్జున్కి, 2 ఏళ్ళు నీకన్నా పెద్ద అర్జున్? నాకంటే 1 ఇయర్ పెద్ద. ఇప్పుడు 1 ఇయర్ పెద్ద. 1 ఇయర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు 1.5 ఇయర్ 1.5 ఇయర్ పెద్ద. నీ ఏజ్ అనుకుందాం సినిమాటిక్ ఏజ్ అండ్ యూ హ్యావ్ ఎ కిడ్ యాక్చువల్ క్యారెక్టర్ ఆడు చాలా చిన్నోడు, చాలా చిన్న చాలా చిన్నోడు. వెన్ యు ఆర్ సీయింగ్ దట్ చేస్తున్నప్పుడు ఏమన్నా నువ్వు నిజంగా నిజంగా అర్జున్తో మాట్లాడినట్టు అనిపించింది? నీకు అర్జున్తో మాట్లాడినట్టు అనిపించేది కాదు, కానీ రోనిత్ గారిని చూస్తుంటే ఇప్పుడు సీ ఐ హీన్ ఇప్పుడు ఆన్ లొకేషన్ అంతా ఐ నో హూ అర్జున్ ఇస్, ఆడితో పరిచయం అయిపోయింది, ఆడు నాకు తెలుసు, ఆడి లైఫ్ తెలుసు అంతా. సో దట్స్ వాట్ ఐఎమ్ సీయింగ్ మోర్ దెన్ ఐ యాజ్ అన్ యాక్టర్ నాని ఐ ఫెల్ట్ దట్ దిస్ అర్జున్ గై ఈ సమ్మన్ ఐ రియలీ నో ఫ్రమ్ అ లాంగ్ టైమ్. ఇట్స్ నాట్ లైక్ ఐ హ్ బికమ్ అర్జున్, అది దట్ ఈస్ ఫర్ ద రోల్ వెన్ ఐఎమ్ ఇన్ ద టేక్, బట్ ఆఫ్ ద ఇన్ ద ఇన్ బిట్వీన్ ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఐ నో దీస్ ఫ్యామిలీ, ఐ నో దీస్ గైస్ వెరీ వెల్, ఐ నో దెమ్ వెరీ క్లోజ్. నాకు పర్సనల్గా అంటే పర్టికులర్గా రోనిత్ గారిని ఆన్ లొకేషన్ చూస్తుంటే వీడు ఇంకొక 5-6 ఏళ్ళలో మా వాడు ఎలా తయారవుతాడా అనే డౌట్లే తప్పితే, బట్ అదర్వైజ్ ఐ థింక్
సీ ద బెస్ట్ థింగ్ అబౌట్ జెర్సీ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ మనకి నిజంగా కొడుకుండా అక్కర్లేదు. మనం మనకి క్రికెట్ అంటే ఇష్టం ఉండక్కర్లేదు, క్రికెట్ స్పోర్ట్స్ పర్సన్ అయ్యి ఉండక్కర్లేదు. ద ఇమోషన్ ఇస్ బేసిక్ హ్యూమన్ ఎమోషన్. యా, ఇట్ ఈస్ అ హ్యూమన్ ఎమోషన్. ఇట్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్, ఎవ్రీ ఫాదర్ విల్ కనెక్ట్, సన్ విల్ కనెక్ట్, హస్బెండ్ విల్, వైఫ్ విల్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అ గేమ్. ఇప్పుడు చాలామంది క్రికెట్ మీద అంటే కదా సినిమా, నేను క్రికెట్ చూడడం మరి నాకు నచ్చుద్దా, కాదు, ఇట్స్ నాట్ అబౌట్ క్రికెట్. దట్స్ వై ఇట్స్ రన్నింగ్ నో సో ప్యాక్ బికాస్ ఇన్ ఎవ్రీబడి కనెక్టెడ్ ఇన్ ఎ పర్సనల్ లెవెల్. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, మనమైనా సినిమా ఇండస్ట్రీలో ఓకే యూఆర్ సక్సెస్ఫుల్, యూఆర్ నాట్ సక్సెస్ఫుల్ కైండ్ ఆఫ్ యూ నో వన్ ఆపర్చునిటీ, వి కమ్ బ్యాక్ అండ్ యూ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎనీ ఇండస్ట్రీ ఇట్స్ అచీవర్ స్టోరీ బేసికలీ, యూనో, అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈ అనదర్ మేజర్ ఎసెట్ ఇస్ యువర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బేసికల్. ఇట్స్ బ్రిలియంట్ యాక్చువల్లీ. ఎంత ఎంత స్మూత్గా ఉందంటే వన్ ఆఫ్ ద చాలా ఎమోషన్స్ నువ్వు నీ మీరు చెప్పిన దాన్ని ఇంకొంచెం బెటర్గా చూపించారు. అనిరుద్ధ్ డిడ్ నో, అండ్ ఇట్స్ సో మచ్ ఫన్ టు సీ హిమ్ డూ ఇట్. రైట్, హి హాడ్ ద ఫన్. సో 1.5 మంత్స్ నేను చెన్నైలోనే ఉన్నా, అండ్ హీ యూస్ టు డూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అండ్ ది లేయర్ 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 స్టార్ట్ చేస్తారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ ఒక సౌండ్ దాని మీద యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ ఐ స్టార్టెడ్ లైకింగ్ ఎవ్రీథింగ్. సో నేనేమో అలవాటు పడిపోతాయి, ఇష్టపడిపోతున్నానేమో అని చెప్పి ఐ యూస్ టు సిట్ అవుట్ సైడ్ ద స్టూడియో టిల్ హీ కంప్లీట్స్. వన్స్ ఐ గో బ్యాక్ ఇది కొంచెం ఎక్కువైంది తక్కువైంది ఆర్ ఇట్స్ సూపర్ ఉంది, వీ యూస్ టు హ్యావ్ దిస్ బ్యాక్ అండ్ ఫోర్త్ కన్వర్సేషన్. ది బెస్ట్ పార్ట్ ఈస్ హీ గాట్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు ద ఫిల్మ్ సో మచ్. సో హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ సార్. And I remember visual and music both first off RR IP time ki I went to Chennai to see the RR inke jarugutundi almost interval block ne chestunadu chesina ante na kosam ok sar play chestunnaru casual nenu vachestanu play chestunnappudu anje block vachese nenu appudu daaka nen entante what I been in touch with Gautam and agar Gautam ki niddara ledhu roju studio lo gelli kurchuntunadu and obviously RR ante ముందు బేసిక్ ట్రాక్ కొట్టి దాని మీద ఇంకోటి కొట్టి దాని మీద ఇంకోలేరు ఇంకోలేరు ప్రాసెస్ అంతా చూస్తున్నాడు. పాప చిరాకు వచ్చేస్తుంటుంది, ఎంత కష్టపడుతున్నాడో, ఇలా రకరకాల థాట్స్ నేను కరెక్ట్గా ఇంటర్వల్ బ్లాక్లో వెళ్ళి ఆ ఒక్క పావు గంట వీడిని ఆ లాస్ట్ బిట్ని ఆరా చేయటం చూశాను. చూసినాడు నాకు గౌతమ్ దన్న నువ్వేదో కష్టపడుతున్నావు అనుకుంటున్నావు అసలు, ఎందుకంటే సో మచ్ ఫన్ టు వాచ్. అంటే యూ హ్యావ్ యువర్ మీ మన సినిమా విజువల్ స్క్రీన్ మీద ఉంది అండ్ ఇట్స్ slowly taking a shape. Yes, the of final how it is going to sound. Yeah, how it is going to, what the impact the sound of the wise scene is. Sound wise, the way the edit pattern is so good, every technician edit is so good, camera work is so good, dubbing nenu nee phone chesinaa adiginattu gurtu ammaiki dubbing evaru chepparu ani, Shraddha Srinath ki evaru chepparu dubbing ani, Aditya tan peru Harini Hari నాని క్యారెక్టర్ని ఎలా డీల్ చేశారు దానికన్నా ఒక ఎత్తు గొప్పగా యాజ్ అ డైరెక్టర్ మీరు అమ్మ క్యారెక్టర్ని డీల్ చేశారు. చాలా రేజర్ షాప్ ఫాదర్ని ఎదిరించి వచ్చి పెళ్లి చేసుకుని సంపాదిస్తూ 100 రూపాయలు ఇచ్చిన కరెంట్ డబ్బులు కరెంట్ బిల్లు కూడా కడుతున్నప్పుడు బట్ ఇతని మీద వెళ్లకుండా. సో అసలు ప్రతిసారి ఒక అమ్మ బస్ట్ అవ్వాలి సినిమాల్లో ఈ మహిళకారులు అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఆ సినిమా కాదు కానీ ఐ థింక్ ఒక అమ్మాయికి అంత స్ట్రాంగ్ రోల్ ఆన్ అంటే అంత అంత రియల్ రోల్ ఐ థింక్ ఇస్ జెర్సీ. ఎగ్జాక్ట్లీ, వెరీ రియల్. ఇట్స్ షీ డజంట్ హ్యావ్ టు బి బ్లాక్ ఆర్ వైట్ ఆర్ బ్యాడ్ ఆర్ గుడ్ ఆర్ ఎనీ, షీ ఈస్ ఇన్ జనరల్ షీ ఈస్ వాట్ ఇప్పుడు మన రియల్ తన తన ఎక్స్పీరియన్స్ చేసే ఇమోషన్ కానీ ఇంకోటి కానీ అంత మన రియల్ లైఫ్తో కనెక్ట్ అవ్వగలిగే ఒక ఇమోషన్ తన మన అసలు తను తప్పు పట్టలేము నిజంగా తన హీరో మీద చిరాకు పడిన ఎక్కడ యాక్చువల్గా అసలు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ చివరికి వచ్చేటప్పటికి అది ఎక్కడ పోయి వెళ్ళిపోద్ది రెస్పెక్ట్. క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ హర్ క్యారెక్టర్ హాస్ పొటెన్షియల్ టు పుష్ అర్జున్ క్యారెక్టర్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ, సో సీన్స్ లో వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ సో దట్ అమ్మాయి తప్పుగా అనిపించకూడదు, సేమ్ టైం ఎందుకు అర్జున్ అంటున్నావు అన్న ఫీలింగ్ రావాలి. అండ్ వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు నడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు పడదు అన్న రేంజ్లో ఒక ఒపీనియన్ మీరు క్రియేట్ చేసుకున్న లోపే
you see Arjun talking about how Sara has exactly. been in his back exactly. support, and you see her getting back a ticket and saying exactly. go. So it's that's like a brilliant it's, sequence. Yeah, it's like Ratranta bus lelte no spot of waste. No, actually that's very no great writing. No baga rasi. Any director is good based on the goppa script undu or goppa director undu. Script labathe bad director undu. As simple as that basically. Yeah, you wrote really good actually as a writer. Yeah. 1000 marks amma. Yeah, 100%. Actually, actors there, well, then you have other team to yeah. do that actually. It's no, a great all writing. This whatever we are feeling after watching the film, yeah. somewhere I maybe I'm not been so vocal about it, but when he told me the script first day itself, I felt that this is something great. Yeah. Because that is writing only, no? Appudu naaku thana em chestadu oka shot pettin tara direction ane theriyadu. Yeah, yeah. No, that's where, you know, and thanks to Vamsi. Yeah. Vamsi, గౌతమ్ కజ్జప్పంగానే వాట్ ఐ హర్డ్ ఇస్ గౌతమ్ కజ్జప్పంగానే ఎక్కించుకుని నాని కదిను 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 దట్ ఇస్ మై బిగ్గెస్ట్ షాక్ టిల్లీ నేను అంటే అప్పుడు నాకు వంశీకి కలిసి పనిచేయాలి నాకు ఎప్పుడు చిన్నప్పుడు క్లాస్మేట్ కానీ వంశీదే టేస్ట్ ఏంటో నాకు తెలియదు సినిమా చేసేటప్పుడే ఫుల్ కమర్షియల్ టేస్ట్ ఫుల్ కమర్షియల్ నువ్వు అసలు కథలో ఓకే చేసావు నా దగ్గరికి ఎలా పంపించావు అన్నది నాకు అప్పటి నుంచి ఒక పెద్ద సస్పెన్స్ మ్యాటర్ అనమాట వంశీ ఇందాక గౌతమ్ అన్నాడు అన్నమాట సరే ఈ కథ ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు ఇది అంటే అంత కమర్షియల్ కాదేమో బేసికల్గా నేను ఎలాగనుకుని అనుకున్నానండి నౌ వీఆర్ సీయింగ్ దిస్ రిజల్ట్ అని నేను ఎంతమంది చెప్పావు కదా ఒకరికే చెప్పావు కదా స్ట్రైట్గా వచ్చి నానే చెప్తావు స్ట్రైట్గా వంశీ చెప్పావు ఆయన ఓకే అని పరిగెత్తుకుని తీసుకొచ్చి ఇక్కడ ఓకే ఈ నెంబర్ ఓకే అన్నాడు ఐ బిలీవ్ దట్ దానికన్నా కమర్షియల్ ఏంటి ఐ బిలీవ్ దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హీరోయిక్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు దట్ సెవెరల్ టైమ్స్ ఇట్స్ ఎ సూపర్ క్లాప్ ట్రాప్ ఇట్ ఈస్ గ్రేట్ క్లాప్ ట్రాప్ జెన్యూన్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద ఆర్ఆర్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద బిల్డప్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ పంచ్ డెర్ బికాస్ యూ జస్ట్ లవ్ హిమ్ సో మచ్ యూ జస్ట్ వాంట్ హిమ్ టు ఎగ్జాక్ట్లీ యు నో cross that line. Yeah. Exactly. No, this is a highly commercial. Yeah, now, right really. Now, people are watching ee cinema, idi oka timeless classic ga untadi. Kaatha mi iddariki oka karma anamata. Nuvu ee cinema chestunnaa adugutaru. Sir, jersey lanti cinema cheyandi sir anamata. Already chesanu ra annaru venru. Parla. Adi anni language lu pattukoli chestunnaru. Aa maata annappudu adi vere vaalla cinema aithe problem ga. Kottuga man cinema kaabatti parla. Nee kodu untadi basically. Adi parla. Nuvu edi commercial chesina so manam kuda inga parigedam. Exactly. To beat it. Yeah. But anyway, you know, thank you so much for giving it. So great, great, great film. అండ్ యూనో ఇంకా చాలా రన్ ఉంది ఈ సినిమాకి అండ్ ఇంకా ఓవర్ పూరింగ్ అవుతూ ఉంటాయి ఆల్ కాంప్లిమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్ యు నో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ గ్రేట్ జాబ్ వెరీ సాటిస్ఫాక్షన్ థ్యాంక్స్ డార్లింగ్ ఓకే బాయ్ బాయ్ గౌతమ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్